మానకొండూరు శాసనసభ్యులు రసమై బాలకిషన్ అధ్యక్షతన బెజ్జంకి మండల కేంద్రంలో పల్లె ప్రగతి మరియు ఆరో విడత హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి మరియు ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జెడ్పీటీసీ కడగండ్ల కవిత తిరుపతి, ఏఎంసీ చైర్మన్ అక్కరవేణి పోచయ్య, ఎంఆర్ఓ బిక్షపతి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎవరు పని చేస్తలేరు, ఒక మంత్రి పని చేస్తున్నారు, ఎందుకు అనుకోవాలి? ఎప్పుడు కానీ మంత్రి గారు ఎక్కువ మనం ఎందుకు పని చేయాలి? ఇప్పుడు మంత్రి గారు ఇంకా చాలా బిజీ ఉంటారు. మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు బిజీగా ఉంటారు. నాకు ఏ పాడ అయింది చెప్పు, 23 గ్రామాలకు నేను ఎమ్మెల్యే బెజ్జంకి మండలం. ఈ 23 గ్రామాలకు 23 మండల సర్పంచులు ఉన్నారు, నాకు ఎంపీటీసీలు ఉన్నారు. గ్రామ చేయాలనేది ఒక లిస్ట్ రాసుకోగలిగి ఏమేం పనులు మొదటి చేయాలి, ఏమేం పనులు రెండవసారి చేయాలి, మూడో వరుస క్రమంలో మీరు రాసుకోగలిగితే మన పనులు సులభతరంగా అవుతాయి. కాబట్టి మన పనులు చేసుకోవడాని కోసము ఇక ఇళ్ళ తప్ప వేరే పైసలు లేవు, మళ్ళీ మీరు దరఖాస్తులు అనేవి లేవు. మట్టి రోడ్లు గుర్రకాలు ఉన్నది, మట్టి రోడ్డు కోసం పైసలు ఉన్నాయి. ఊళ్ళో కింద కూరగాయలు అమ్ముతున్నారు, షెడ్ కట్టుకో, పైసలు ఉన్నాయి. గొర్రెలకు ఊళ్ళకి రాకుండా షెడ్ కట్టుకో, పైసలు ఉన్నాయి. పైసలు రాకుండా షెడ్ కట్టుకో, పైసలు ఉన్నాయి. నాకు 5 ఎకరాల జామ్ ఉన్నది, ఓ ఎకరం అంతా మంచి చెరువు తాగుకొని చేపలు పోసుకుంటా అనుకో, పైసలు ఉన్నాయి. నీ ఊళ్ళో పడవ పడ్డ బాగున్నాయి అనుకో, పూడ్చుకోవడానికి పైసలు ఉన్నాయి. అద్భుతంగా మన సీసీ రోడ్లకు పైసలు వచ్చినాయి. తర్వాత నీ గ్రామంలో కావలసినటువంటి ప్రతిదానికి పైసలు ఉన్నాయి. ఇన్ని పైసలను మనం సద్వినియోగం చేసుకోకుంటే రేపు పొద్దుగాల మన పనులు ఏం చెయ్యలేము. ఊర్లో వాగుల దగ్గర నీళ్లు పొందా ఉంటే అడ్డం పోసుకోవడానికి కూడా పైసలు ఉన్నాయి కదా, నీకు చెప్పే అవసరం లేదు. బట్ ఆయన ఎట్టి ప్రమాదం ఉంది, ఆయన నా జట్టు తీయమంటున్నాడు, దానికి ముందు లాభచ్చు. జట్టు చాలా ఇల్లే ఉండబట్టి ఇల్లు కూడా చాలా సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. పని అయినా ప్రాధాన్యత అయితే కాదు, దానికి కొద్దిగా బీ కేటగిరీలో పెడతాం. అట్లా మీరు ఏం చేస్తారు, 50 లక్షలు ఉన్నాయి, ఈ 50 లక్షలు 4 సంవత్సరానికి వస్తున్నాయి. 4 సంవత్సరాలు ఏం వస్తాయి, 2 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మీకు ఈజీఎస్లో నేను కాటానని సర్పంచ్ అయితే సంవత్సరానికి 75 లక్షల రూపాయలు ఈజీఎస్లో తెలుసుకుంటారు, 100% తెలుసుకుంటా. నేను నిన్న పొద్దున తీగులు వెళ్ళా, 8 గ్రామంలో ఉన్నా, 12:30 గ్రామంలోకి వెళ్ళి బయటకు వచ్చిన, నాకు తెలిసి 4 కిలోమీటర్లు నడిచిన, ప్రతి మీరు వెళ్ళిన ప్రతి గడప దగ్గర ఆగా 38 బండ్లు పెట్టి 38 బండ్లు 73 లక్షలు నేను సాయంత్రం ఫ్యాక్షన్ చేశాను, సాయంత్రం చేశాను. సో అది కన్వీనియంట్ నడుస్తూ ఉంటాయి వాళ్ళు. సో గ్రామ పంచాయతీ కంటే 1 సంవత్సరంలో నేను 73 లక్షలు సాయంత్రం చేశాను.